హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇంకా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు రాలేదా? మరి వచ్చాయో లేదో కూడా మీకు తెలీదా? మరి ఆన్లైన్లో స్టేటస్ అయితే అప్డేట్ చేశారు, మరి అందరూ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియోని అయితే చూడండి. జస్ట్ 1 మినిట్లో మీకు ఎలా చూసుకోవాలో తెలిసిపోతుంది. అయితే మీ ఆధార్ నెంబర్ కానీ లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ లేదా మీ మొబైల్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. మీకు డబ్బులు వచ్చాయా లేదా, అయితే వస్తే ఎప్పుడు వచ్చాయా అనే విషయం కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి ఆగస్టులో వేసిన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కొందరికి 3rd ఇన్స్టాల్మెంట్ లాగా వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు లేటెస్ట్గా అప్లై చేసుకున్నారు కాబట్టి. చూడండి, ఇది వీళ్ళకి ఈ సంవత్సరమే అప్లై చేసుకున్నారు కాబట్టి మరి జనవరిలో ఒకసారి, తర్వాత ఏప్రిల్లో ఒకసారి, ఇప్పుడు ఆగస్టులో 3వ సారి, మొత్తం 3 సార్లు వీళ్ళకి ఈ సంవత్సరానికి సంబంధించి వచ్చాయి. సో 6,000 రూపాయలు ఈ సంవత్సరానికి క్లియర్ అయిపోయాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ జనవరి 4, తర్వాత ఏప్రిల్ 18, ఇప్పుడు ఆగస్టు 12, 3 సార్లు పడిపోయాయి. సో అలాగే ఇంకొందరికైతే ముందు సంవత్సరం అప్లై చేసుకున్న వాళ్ళకి 2019కి సంబంధించి 3 విడతలు, అలాగే ఇప్పుడు 2020కి సంబంధించి 3 విడతలు కూడా వచ్చేసాయి. ఒకసారి చూసినట్టయితే మీరు 2019లో ఇక్కడ 5 మార్చి, అలాగే 17 ఏప్రిల్ 2వసారి, తర్వాత 19 అక్టోబర్ 3వసారి వచ్చాయి. ఇప్పుడు 2020కి సంబంధించి చూడండి, ఇక్కడ కూడా సేమ్ 4 జనవరి, ఇక్కడ 19 ఏప్రిల్, ఇక్కడ 12 ఆగస్ట్ వచ్చాయి. సో ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు ఆఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ సంబంధించిన వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ వెబ్ అడ్రస్ తెలియకపోతే మీరు సింపుల్గా మన ఆఫీషియల్ వెబ్సైట్ telugutricks.com ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి, గవర్నమెంట్ స్కీమ్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పిఎం కిసాన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినా మీకు పర్వాలేదు, లేదంటే ఇక్కడ మనీ స్టేటస్ అని ఉంటుంది. పిఎం కిసాన్ పై క్లిక్ చేస్తే దీనిపైన క్లిక్ చేసినా కూడా మీరు మనీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీ విలేజ్ వైజ్ లిస్ట్ కూడా, అంటే మీ ఊర్లో ఎంతమందికి వచ్చాయి కూడా చెక్ చేసుకోవాలనుకుంటే విలేజ్ వైజ్ లిస్ట్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు రైతు భరోసా, చేయూత, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి అన్నింటికి సంబంధించిన లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో. మరి ఈ వెబ్సైట్ని మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి, అప్డేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ పొందుతారు. లేదంటే మీరు సింపుల్గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బర్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఒక మిర్రర్ లాగా. లేదంటే ఇక్కడ మీకు ఇక్కడ సెర్చ్ అని చెప్పి ఇక్కడ అడ్రస్ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు జస్ట్ ఈ సెర్చ్ బర్లో పిఎం కిసాన్ అని టైప్ చేసి జస్ట్ ఎంటర్ చేసిన, సెర్చ్ పై క్లిక్ చేసినా కూడా మీకు వెంటనే మీకు పిఎం కిసాన్ సంబంధించిన లింక్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్టేటస్ ఆన్లైన్ అని చెప్పి, మరి దీనిపైన మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ పై క్లిక్ చేసి, పిఎం కిసాన్ పై క్లిక్ చేసినా కూడా మీరు ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు చూసుకోండి, మనీ స్టేటస్ కావాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయాలి, మీ విలేజ్ వైజ్ లిస్ట్ కావాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఒక లిస్టే కావాలనుకుంటే మీ అడ్రస్తో, అంటే మీ మొబైల్ నెంబర్ కానీ, మీ ఆధార్ నెంబర్ కానీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ క్లిక్ చేసి చూసుకోవచ్చు ఈ పోస్ట్ లింక్ పై క్లిక్ చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా మీకు అడ్రస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ పై టిక్ ఉంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ పై టిక్ పెడితే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటంటే పిఎం కిసాన్ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి. అందువల్ల మీకు ఇది, మీకు 2-3 అకౌంట్లు ఉంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో దీని అయితే స్కిప్ చేసేయండి, మీకు తెలిస్తే పర్వాలేదు. లేదంటే ఆధార్ నెంబర్ అయితే సింపుల్గా ఉంటుంది, లేదంటే మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. మీకు 2-3 మొబైల్ నెంబర్లు ఉన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆధార్తో ఏ మొబైల్ నెంబర్ ఇంకైందో ఆ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అన్నిటికంటే సింపుల్ ఏంటంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ మీరు క్లిక్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేస్తే చాలు, మీకు ఈ విధంగా డేటా అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మరి ముందు సంవత్సరం నుంచి తీసుకుంటున్న వాళ్ళకైతే 6వ విడత, ఈ సంవత్సరం మాత్రమే అప్లై చేసుకున్న వాళ్ళైతే 3వ విడత కింద ఈ డబ్బులు అయితే జమ చేశారు, మరి అప్డేట్ కూడా చేశారు. సో మీకు వచ్చిందా లేదా అనే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఇంకా రాకపోయినా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇక్కడ మీరు చూడండి పిఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు, 0111-243-00606 అని చెప్పి. ఇది మార్నింగ్ వర్కింగ్ అవర్స్లో కాల్ చేయండి, మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు వీళ్ళైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే ఇందులో ఎప్పుడైనా సరే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫార్మర్ కార్నర్ అని ఉంటుంది, ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి అయితే మీరు రిజిస్టర్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్, అలాగే ఇక్కడ ఇమేజ్ కోడ్, ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డేటా వస్తుంది. తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ సిఎస్ఏ ఫార్మర్స్ అని చెప్పింది. మరి ఈ లింక్ పై క్లిక్ చేసి మీరు
మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ ఏదైనా ఎర్రర్స్ చూపిస్తే ఇక్కడ మీరు ఎడిట్ ఆధార్ ఫెయిల్ రికార్డ్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఫెయిల్ సేవ్ని కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ బెనిఫిషరీ స్టేటస్ అంటే మీకు మనీ పడిందా లేదా చెక్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అలాగే మీ విలేజ్ యొక్క లిస్టు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, మీరు ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ అందులో ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే డీటెయిల్స్ ఏమైనా మీరు ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ డేటా అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే మొబైల్ నెంబర్ చేంజ్ కానీ ఇలాంటిది ఏమైనా. తర్వాత మీకు మొబైల్ అప్లికేషన్ కావాలనుకుంటే పిఎం కిసాన్ సంబంధించి ఈ లింక్ పై క్లిక్ చేయొచ్చు. అలాగే కేసీసీ ఫామ్, కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించిన ఫామ్ అయితే ఇక్కడ ఉంటుంది. మీకు కిసాన్ క్రెడిట్ కార్డు కావాలనుకుంటే ఈ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ ఫామ్ ఫిల్ చేసి మీ బ్యాంక్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఎలిజిబుల్ అయితే మీకు ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలనుకుంటే కింద కామెంట్స్ అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే చేస్తాను ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే మీరు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వచ్చాయి లేదనేది చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.